పట్టభద్రుల ఎన్నికలకు 2019 అక్టోబర్ 31వ తేదీ ముందుగా పూర్తి చేసుకున్న పట్టభద్రులను ఓటర్ జాబితాలో దరఖాస్తు చేయించి టీడీపీ గెలుపుకు కృషి చేయాలని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల అభ్యర్థి భూమిరెడ్డి రాంకోపాల్ రెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలను కోరారు. కర్నూల్ నగరంలోని మౌర్య ఇన్లో పరిణయ ఫంక్షన్ హాల్లో టీడీపీ ఆత్వర్యంలో నాయకులు కార్యకర్తలతో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల అభ్యర్థి భూమిరెడ్డి రాంకోపాల్ రెడ్డి పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు నియోజకవర్గం ఇన్ఛార్జ్ టీజీ భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల అభ్యర్థి భూమిరెడ్డి రాంకోపాల్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎన్నికల ఓటర్గా ఫారం 18ని దరఖాస్తు చేయాలని అన్నారు. డిగ్రీ ఉత్తీర్ణులై 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారే ఈ ఎన్నికలకు అర్హులని చెప్పారు. అక్టోబర్ నెల 1వ తేదీ నుండి నవంబర్ నెల 7వ తేదీ వరకు కాలపరిమితి ఓటర్గా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని అన్నారు. టీడీపీ సైనికులు సహకరించి పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ ఈ ఓటర్ నమోదు ప్రక్రియ పూర్తి చేసి టీడీపీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని ఆయన సూచించారు. గతంలో కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పులివెందుల టీడీపీ నాయకులపై ఎన్నో కుట్రలు చేశారని చెప్పారు. ఎన్నికల్లో తమను హత్య చేసేందుకు శతవిధాలా ప్రయత్నం చేశారని, వాటన్నింటినీ ఎదిరించి టీడీపీ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలిస్తే 2024 సాధారణ ఎన్నికల్లో వైసీపీ పార్టీకి తగిన గుణపాఠం చెప్పినట్లవుతుందని ఆయన తెలియజేశారు. సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పట్టభద్రుల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. 2024 సాధారణ ఎన్నికలకు ఈ ఎన్నికల ప్రభావం చూపుతుందని చెప్పారు. పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. టీజీ భరత్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎన్నికలకు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని టీడీపీ రాష్ట్ర కమిటీ అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. పట్టుదలతో టీడీపీ నాయకులు కృషి చేసి ఆయన గెలుపుకు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నియోజకవర్గం టీడీపీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 7వ తేదీ వరకు జరిగే ఓటర్ల ఎన్నికల నమోదు ప్రక్రియలో పెద్ద ఎత్తున ఈ 3 జిల్లాల సంబంధించిన పట్టభద్ర ఓటర్లందరూ నమోదు చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత 3.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు అనుభవిస్తున్న వ్యతలకు ఒక పరిష్కార మార్గం ఈ ఎన్నికలు. ఖచ్చితంగా మేధావులు, విద్యావంతులు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విజ్ఞులైన మీరంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ ప్రజానీకం, ఈ రాష్ట్రం అభివృద్ధిలో వెనకబడదు. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా అవమానాలకు గురవుతున్న జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా స్వచ్ఛందంగా ఓటర్గా నమోదై మార్చిలో జరిగే ఎన్నికల్లో దీనికి ఒక తగు ప్రజా తీర్పునిచ్చేసి జగన్మోహన్ రెడ్డి సుస్థ పరిపాలనకు అంతం పలకాలని చెప్పి సవినయంగా చంద్రబాబు గారు కూడా విజయవాడలో ప్రకటించడం జరిగింది. సో మీరందరూ కూడా ఎవరు మన ఇంట్లో గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, వాళ్ళ ఓ తప్పుందా లేదా ఉన్న అది చూసుకొని గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళని ఇంకోటి గ్రాడ్యుయేట్స్కి ఇప్పుడు జనరల్గా వాళ్ళకే ఎక్కువ నాలెడ్జ్ అనమాట. పాలిటిక్స్ కానీ ఇది కానీ వాళ్ళు ఎక్కువ మాట్లాడేది, వాళ్ళ డెసిషన్స్, వాళ్ళ థాట్స్, ఎక్కడైనా ఒక 10 మంది కూర్చొని మాట్లాడినా ఎందుకంటే హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నట్లు అనమాట డిగ్రీ హోల్డర్స్. వాళ్ళ ఎక్కువ భాషలు ఇస్తుంటారు, అది ఇది నెగిటివ్ పాజిటివ్ ఇవన్నీ. సో ఇప్పుడు వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది ఇది చూపించుకునేకి ఒక అవకాశం. ఇది ఒక సెమీఫైనల్ అంతా అనుకోండి, ఫైనల్ ఎలక్షన్స్ కింద ఇది ఒకటే అనుకుంటా. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ తప్ప ఇంకా నెక్స్ట్ ఇంకా ఏం ఎలక్షన్స్ లేవు, డైరెక్ట్ ఇంకా అసెంబ్లీనే ఎలక్షన్స్. సో ఇప్పుడు చూపించుకునే ఆస్కారం ఉంది అంటే మనం ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి.